ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్ అండ్ మీరు మాతో ఉండడం అనేది చాలా చాలా అదృష్టం భావిస్తాను. యువర్ బ్లెస్సింగ్స్ వీ నీడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు తెలుగు సినిమాకి మాకు ఉండే సంబంధం, మాకు చిరంజీవి గారి ఫ్యామిలీకి. ఐఎమ్ సో థ్రిల్డ్ టు బి వెరీ ఫ్రాంక్. ఆయన అల్లు రామలింగ గారు ఉన్నప్పుడు రెగ్యులర్గా మా ఫాదర్ని చూడటానికి వస్తుండేవారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఆర్డినరీ రిలేషన్షిప్ అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ వండర్స్. వీఆర్ ఆల్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ సినిమా. సో ఐ వుడ్ సే లాంగ్ లివ్ సినిమా. థ్యాంక్ యూ. సార్, చరణ్ గారు సార్, 99 టీవీ నుంచి అండి, రాధాని. ఈ పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్న సైరా నరసింహారెడ్డిలో మీకు ఇన్స్పిరేషన్ చేసిన అంశం ఏంటి, ఈ సినిమానే చేయాలనే కారణం ఏంటి? ఇంకొకసారి సారీ, సైరా నరసింహారెడ్డి ఇండియా లెవెల్లో తీస్తున్న కనుమరుగైపోయిన ఒక చరిత్రకారుడి చరిత్ర, దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి? కారణాలు నా కారణం కండి, ఇది 10 సంవత్సరాల క్రితమే నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి కరెక్ట్ సమయంలో కరెక్ట్ బడ్జెట్తో టెక్నీషియన్స్ కానీ అవన్నీ అనుకూలంగా మనకి సహకరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలని అనుకున్నాం. అది 2019 ఈ సమయం పట్టింది. సో అంతే అండి, ఆయన అనుకున్నారు, ఆయన కోరిక. చరణ్ గారు, సతీష్ అండి, ఈటీవీ భారత్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అవి మెగా అభిమానుల కోసం అందరికి కూడా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ చరణ్ గారు, ఈ సినిమాలో లేని లోటు కనిపిస్తుంది. ఓన్లీ నిర్మాతగానే ఈ సినిమా కనిపిస్తున్నటువంటి రామ్ చరణ్ తెర మీద నాన్నగారి పక్కన లేని లోటు ఏమైనా ఉందా? అది సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? నాకు ఎందుకు ఇవ్వలేదు సార్, చెప్పండి సార్. ఏం చేశాను సార్ నేను? ప్రొడ్యూసర్ అనేదే చాలా బిగ్ రోల్ అండి. సో ఇది అది ఇది చేయడం అనేది కష్టం. సో అందుకే నేను ఇవ్వలేదు. కాదు, అది వదిలి జోక్గా అన్నాను కానీ అసలు ఇదే అక్టోబర్ 2 ఎంత తొందరగా వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను. ప్రొడ్యూసర్గా చాలా మా టీం కానీ కొనిదల ప్రొడక్షన్స్లో పనిచేసిన ప్రతి టీం మెంబర్ ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళందరి కోసమైనా ఇది తొందరగా రిలీజ్ అయిపోయి వాళ్ళందరూ ఫ్రీ అయిపోయి హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ అవకాశం నాకు దొరకడమే ఎక్కువ, యాక్టింగ్ వదిలేండి. సార్, ప్రొడ్యూసర్గా ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? చాలా 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 టఫ్ అనిపించింది. ఒకటి అంటే ఆయనకి కావాల్సినట్టు సినిమా, ఆయన కావాల్సిన సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా కథకి కావాల్సిన సినిమా కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీయాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక థాట్, ఆయన పరుచూరి గారు ఇద్దరు కూర్చుని మొదలుపెట్టిన ఒక థాట్ ఒక సినిమాగా మారి తెర మీదకి రావాలంటే అందరూ చాలా చాలా మర్యాదగా చాలా రెస్పెక్ట్ఫుల్గా తీయాలి. డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే డైరెక్టర్ గారు ఇలాంటి డైరెక్టర్ ఉంటే సరిపోదు. చాలా ఏమంటారు సార్, అది ప్యాషన్ అండ్ చాలా క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసాం, తప్ప ఇంకేం కాదు. సార్ నువ్వు ఆగపై దగ్గర చూస్తున్నాను, తీస్తాను నువ్వు రా, ఇది అయిపోయింది తీస్తా. సార్ చాలా వరకు సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి సార్.
సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా అది ఉంది అంటే అది టెన్షన్గా అనిపిస్తుంది అట్లా? లేదు సార్, అంటే ఇది హిస్టరీ అండి సినిమా. నరసింహారెడ్డి గారి ఏదైతే తను సాక్రిఫైస్ చేశాడో లైఫ్, అది విక్టరీ అండి. తన డెత్ తోటి ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ ఎ సాడ్ ఎండింగ్ అండి ఈ సినిమాకి, అది విక్టరీ. ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ అదేనండి. సార్ చరణ్ గారు, ఈ సినిమా రికార్డ్స్ పరంగా ఎటువంటి హిస్టరీని క్రియేట్ చేస్తుంది అనుకుంటా? అంత అంతవరకు ఆలోచించలేదు సార్. ఏ ఒక అంచనాలు ఉంటాయి కదా సార్, చిరంజీవి గారు 151 మూవీ అంటే ఆల్ టైమ్ రికార్డ్స్ వస్తాయని. నిజంగా సార్, అవన్నీ ఆలోచించి కూడా ఖర్చు పెట్టలేదు. సూరి గారు, చిరంజీవి గారు, సూరి గారు ఏమిడితే అది అది తెర మీదకి రావాలనే ఒక ప్రయత్నంతో ఎంతైనా ఖర్చు పెట్టాం. అది రికార్డులు కాదు కానీ అసలు మాకు తిరిగి డబ్బులు వస్తుందా లేదా అని కూడా అసలు ఆలోచించకుండా చాలా ప్యాషనెట్గా ఇది చేసాం. సో అంత అంత దూరం వెళ్ళలేదు సార్. సైరా సైరా నుంచి కొంతమంది వాళ్ళ నంద్యాల ఏరియాల నుంచి వచ్చి కొంత కుటుంబ సభ్యులు చేస్తున్న ఇవి కూడా చూస్తున్నాం, దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా, ఏంటి దాని గురించి? ఏమండి, ఒకరి గురించి నేను కూడా చూస్తున్నాను, వాళ్ళు నేను కలిసాను. వాళ్ళు టీవీలో చెప్పినట్టు వాళ్ళని కలిసాను. ఇంకోటి, ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి మనం తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ అ హిస్టరీ. అంటే నేను మీకు చెప్పట్లేదు, యు ఆర్ మోర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ మీకు తెలుసు ఇవన్నీ. సుప్రీంకోర్ట్ ఎప్పుడో తీర్పు ఇచ్చింది 100 సంవత్సరాల తర్వాత జీవిత చరిత్ర మీద, ఒక వ్యక్తి జీవిత చరిత్ర మీద ఎప్పుడైనా సినిమా తీసినప్పుడు ఎవరైనా తీయచ్చు. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎవరైనా అలాంటి వ్యక్తి మీద రెస్పెక్ట్ఫుల్గా తీయాలనుకున్నప్పుడు హాయిగా తీయచ్చు. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్గా మంగళ్ పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో, ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ 100 సంవత్సరాలు కాదు, అది 65 ఇయర్స్ కూడా మంగళ్ పాండే గారి సబ్జెక్ట్లో అది 65 ఇయర్స్ వరకు కూడా లోపలికి వరకు తీసుకొచ్చారు. సో అక్కడే అర్థమైంది. బట్ ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తులకి నరసింహారెడ్డి గారిని లిమిట్ చేయడం అనేది నాకు ఎక్కడ అర్థం కావట్లేదు. ఆయన ఒక దేశం కోసం పనిచేశారు, లేకపోతే దేశం కోసం ఉన్నారు. ఒక ఉయ్యాలవాడ అనే ఒక డిస్ట్రిక్ట్ లేదా ఊరు కోసం ఉన్నారు. నేను రేపు పొద్దున ఏదైనా చేయాలనుకుంటే నేను ఊరు కోసం చేస్తాను, ఆ జనాల కోసం చేస్తాను, వాళ్ళకి ఎలా కనిపిస్తే అలా చేస్తాను. బట్ ఒక కుటుంబానికి లేకపోతే 4 వ్యక్తులు మాత్రం నేను చేయను సార్. అలా చేసి నేను ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి స్థాయి నేను తగ్గించిన. థ్యాంక్ యూ. హలో హలో, ఇది 10 ఇయర్స్ బ్యాకే తీయాల్సిన సినిమా అన్నారు కదా, అంటే ఇప్పుడు తీయడం వల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీ డిజిటల్ ఇవంతా కూడా మీకు హెల్ప్ అయ్యి ఇట్స్ ఈజీ ఫర్ యూ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ హ్యూజ్ స్పాన్ విజువల్స్ అంతాను, లేదంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూజ్ చేసుకుని 10 ఇయర్స్ బ్యాక్ తీయాల్సిన సినిమా ఇప్పుడు తీశారు కదా, సో ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ విత్ యూజింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ? ఎస్, ఎందుకంటే ఇది పీరియడ్కి వెళ్ళాలండి కంప్లీట్. దట్ టైం చేసి ఉంటే నిజంగా ఈ సినిమా ఒక 500 కోట్లు పెట్టి తీయాలి. అంటే మేబీ అంత క్వాలిటీ కూడా తీసేవాళ్ళం కాదేమో. సో ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్న ఇది కానివ్వండి, ఆ పీరియడ్కి వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడు చేయడం రైట్ అనే ఫీలింగ్కి చేశాం. సురేంద్రరెడ్డి గారు, బాహుబలితో ప్యాన్ ఇండియా మూవీస్ బీన్ అయ్యాయి మన తెలుగులో, ఈ సినిమాకి ఎలాంటి రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది నేను చెప్పాలి, ఎందుకంటే ఇది రికార్డ్స్ కోసము ఒక సినిమాని చూసి ఈ సినిమా స్టార్ట్ చేయలేదండి. నన్ను చరణ్ గారు ఒకటే అడిగాడు, మా డాడీకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి నేను, ఎందుకంటే 150 సినిమాలు చేశారు, అందులో 1 సినిమా ఇది ఉండాలి, పేరు తనకి హిస్టరీలో ఉండాలి అన్న ఉద్దేశంతో తను ఈ సినిమాని స్టార్ట్ చేశాడండి. సో అది డబ్బుల గురించి కాదు, రికార్డ్స్ కొట్టాలని కాదండి, తన వాళ్ళ
డాడీకి మెగాస్టార్ గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశాడు, మంచి సంకల్పంతో. సో ఆ సంకల్పం గొప్పది కాబట్టి ఈ సినిమా అంత రేంజ్కి వెళ్తుందండి. థ్యాంక్ యూ. దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. హూ ఇస్ ఆస్కింగ్? భయ్య, ప్యాషను రెస్పెక్టు సరిపోతుందంటారా ఒక ప్రాఫిటబుల్ వెంచర్ని చేయడానికి, ఒక ఎపిక్ని చేయడానికి? చరణ్ గారు. రఘు మీరేనా? కనిపించలేదు, సారీ. ఇంకొకసారి రఘు. అంటే ఒక ప్యాషను రెస్పెక్టు ఎంతవరకు సరిపోతుంది ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి, ప్రాఫిటబుల్ వెంచర్గా మార్చడానికి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? సార్, ఏదైనా మొదలుపెట్టే ముందు ఒక ఆలోచన, ఆలోచనే మీది. ఆయన చెప్పినట్టు మిగతా అవన్నీ ఆలోచించకుండా తీస్తామా సినిమా? బట్ అవన్నిటికంటే ముందు మన ఆలోచన సరిగ్గా ఉండాలి, మన ఆలోచన నీట్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. సో ఎలా ఖర్చు పెట్టాం, ఎలా తీసాం, జార్జియాకి వెళ్ళి తీసావా, పెక్కడే తీసావా, 4,000 మంది పెట్టి తీసావా, ఇవన్నీ యాడెడ్ వాల్యూ ఇదంతా. బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా నాకు ముఖ్యం కాదు. ఆఫ్ కోర్స్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్ నుంచి ద మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరితో అసోసియేట్ అయినా వాళ్ళ ఆలోచన ఎంత స్వచ్ఛంగా ఉన్నదని నేను చూస్తాను. అలాంటి వాళ్ళతో నేను పనిచేయాలనుకుంటాను, అలాంటి సినిమాని నేను చేయాలనుకుంటాను. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనతో తీసాం. సో ఆలోచనే నాకు ముఖ్యం. డబ్బులు ఎవరైనా పెట్టచ్చు భయ్య, పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఈ కాంబినేషన్ ఎలా సాధ్యమైందంటారు? అమితాబ్ బచ్చన్ గారు కానీ, సుదీప్ కానీ, విజయ్ సేతుపతి కానీ, నయనతార కానీ, తమన్ గారు కానీ, అందరూ టెక్నీషియన్స్ కానీ, ఇది అంత ఈజీగా? ఇది నెవర్ బిఫోర్ కాంబినేషన్. అది సగం చిరంజీవి గారు బలం అయితే వీళ్ళందరూ వచ్చింది ఆయనతో కొంతసేపు స్క్రీన్స్ షేర్ చేసుకోవాలి, ఆయనతో కొంతసేపు కొంత సమయమైనా నేను స్క్రీన్ మీద కనిపించాలనేది ఒక ఉద్దేశం. అయితే సినిమాకున్న బలం, సినిమా కూడా కాదు నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో, ఆయన గొప్ప ఆయన, ఆయనకున్న బలమే చిరంజీవి గారిని వీళ్ళందరినీ కలిపి ఈ సినిమా చేసేటట్టు చేసింది. సినిమా అనేది ఒక కమర్షియల్ అంశం, ఇంత బిగ్ బడ్జెట్ మూవీ తీసేటప్పుడు ఒక చరిత్రని సినిమాగా మలిచేటప్పుడు ఎలాంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాకి జోడించారు, ఎంతవరకు లిబర్టీ తీసుకోగలిగారు? నరసింహారెడ్డి గారి జీవితమే ఒక కమర్షియల్ అండి అది. అంటే మై సెన్స్, అతను పోరాటం కానీ, అతను సాక్రిఫైస్ చేసిన లైఫే కానీ ఆ స్టోరీలోనే ఉందండి ఆ కమర్షియాలిటీ. తను దేశం కోసం కానివ్వండి, తను చనిపోయిన విధానం కానీ, అంటే ఒక 30 ఇయర్స్ ఒక వ్యక్తిని హ్యాంగ్ చేసిన తర్వాత హెడ్ నరికి 30 ఇయర్స్ పెట్టారండి వాళ్ళ కోట మీద. 30 ఇయర్స్ ఉంది అంటే వాళ్ళని ఎంత భయపెట్టించి ఉంటాడు నరసింహారెడ్డి. అంతకన్నా కమర్షియల్ ఏముందండి? పాన్ ఇండియా సినిమా లుక్ తీసుకురావడం కోసమే బాలీవుడ్ నుంచి, కన్నడ నుంచి, తమిళ నుంచి ఇంతమంది బిగ్ ఆర్టిస్ట్ని మూవీలో ప్లేస్ చేశారు అనుకోవచ్చు. అది స్టార్టింగ్ అప్పుడు మేము ఎవరో అనుకోలేదండి, అకార్డింగ్ టు స్క్రిప్ట్. స్క్రిప్ట్లో క్యారెక్టర్ డిమాండ్ చేసిందండి, ఎందుకంటే చిరంజీవి గారికి గురువు కావాలి. సో మాకు అమితాబ్ బచ్చన్ గారు తప్ప ఎవరు కనపడలేదండి నాకు. సో అది ఇమీడియట్లీ చిరంజీవి గారికి చెప్తే చిరంజీవి గారి వల్ల అమితాబ్ బచ్చన్ చేయగలిగారండి. సో అలాగే ఇంతకుముందు చరణ్ గారు అన్నట్టు ఆర్టిస్టులందరూ కూడా చిరంజీవి గారితో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ సినిమాలో వర్క్ చేయడం జరిగిందండి. సో అలా అని వాళ్ళని ఏదో ఉపయోగించుకోవడం కాదండి, అకార్డింగ్ టు క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ లాంచ్ అండ్ వీఆర్ డన్ విత్ ద ఇంటరాక్షన్ సెషన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.